ఈ సంచికతో పాటు ముప్పై రెండు పేజీల దర్వాజా సప్లిమెంట్ అందుకోండి ఫైవ్ జీ నెట్వర్క్ అంటా ఉన్నారు ఫైవ్ జీ మ్యాజిక్ అంటూ ఇక దేశవ్యాప్తంగా ఫైవ్ జీ అంటూ ఉన్నారు దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పదిహేను దేశాల్లో ఫైవ్ జీ నెట్వర్క్ కొనసాగుతుంది వాళ్ళు సిక్స్ జీ దిశగా పోతా ఉన్నారు ఇంకా మనం ఇక్కడిక్కడ ప్రాంతాల్లో త్రీ జీ స రాదు ఓసారి ఫోర్ జీ కూడా రాదు అసలు సిగ్నల్ రానటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మనం ఫైవ్ కాడికి పోతా ఉన్నాం ఫైవ్ జీకి సంబంధించినటువంటి వార్తను సప్లిమెంట్గా ఒక బుక్లెట్లో ఇచ్చింది వెలుగు దినపత్రిక ఇక వెలుగు దినపత్రికలో చూసుకుంటే రాజ్యాంగమే మన బలం మన రాజ్యాంగమే మనకు అతిపెద్ద బలం ప్రాథమిక విధులను నిర్వర్తించడమే పౌరుల ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలి ప్రతి ఒక్కరూ తమ విధులను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా దేశాన్ని మనం ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలి మన రాజ్యాంగ పీఠికలోని మొదటి మూడు పదాలు ఐ ఆమ్ ద పీపుల్ అనేవి వీ ద పీపుల్ అనేవి కేవలం పదాలు కావు అవి ఒక పిలుపు సత్యం ప్రతిజ్ఞ అభివృద్ధి చెందిన ఇండియా కోసం సమిష్టిగా కష్టపడదామని చెప్పి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు చూడొచ్చు నవంబర్ ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఆరు రోజు రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నటువంటి దినం పార్లమెంట్లో ఈ రాజ్యాంగాన్ని నేను అంగీకరిస్తున్నా అని చెప్పి పార్లమెంట్ సభ్యులంతా చేతులు లేబట్టి ఎస్ ఈ రాజ్యాంగానికి రాజ్యాంగం రాజ్యాంగం అవసరం ఇగో ఇప్పుడు దాదాపుగా రెండు సంవత్సరాల పద్దెనిమిది నెల రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు రాసినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైన భారత రాజ్యాంగాన్ని మేము ఆమోదిస్తున్నామని చెప్పి అనేక సవరణల తర్వాత ఈ ఆమోదించడం జరిగింది ఇక రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినం మీ ఎరికే ట్వంటీ సిక్స్ జనవరి రోజు అమల్లోకి వచ్చినటువంటి సందర్భం కాకుండా ఆమోదించినటువంటి భారత పార్లమెంటు అంటే ఓ రకంగా భారతదేశ ప్రజలు అంగీకరించినటువంటి అంగీకరించినటువంటి రోజు ఇది కాబట్టి భారత ప్రజలు భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజుగా మనం చెప్పవచ్చు ఆ సందర్భంగా ప్రధానమంత్రి చెప్తున్నటువంటి మాట రాజ్యాంగమే మన బలం అని చెప్తున్నటువంటి మాట చూడొచ్చు రాజ్యాంగమే మన బలము రాజకీయ నాయకులే మన బలహీనత అంతే ఎందుకంటే రాజ్యాంగాన్ని పదే పదే మార్చాలి పదే పదే దాన్ని ఇబ్బంది పెట్టి అసలు రాజ్యాంగం ఇంప్లిమెంట్ అవుతుందా ఈ దేశంలో రాజ్యాంగం కేవలం అమల్లోకి వచ్చింది తప్ప ఆచరణలోకి రాలేదు భారత రాజ్యాంగాన్ని వందకు వంద శాతం అమలు చేసినట్టే ఈ పరిస్థితే ఉండదు ఇప్పుడు న్యాయం స్వేచ్ఛ సమానత్వం ఆర్థిక సమానత్వం అన్ని సమానత్వాలు చెప్పారు భారత రాజ్యాంగంలో రాజకీయ న్యాయం రాజకీయ న్యాయం ఎక్కడుంది రాజకీయ న్యాయం ఉన్నత వర్గాలకు ఒక న్యాయం లేని వాళ్ళకు ఒక న్యాయం ఆర్థిక సమానత్వం ఎక్కడుంది ఆర్థిక సమానత్వం ఉన్నోడే కోటీశ్వరుడు అవుతాడు లేనోడేమో అడక్క తింటా ఉంటాడు ఈ దేశంలో లలిత్ మోడీలు నీరవ్ మోడీలు చంద్రశేఖర్ చంద్రశేఖరరావులు కేటీఆర్లు హ్యాపీ రావులు వీళ్ళంతా ఎట్లా ఉన్నారు పేదవాళ్ళు ఎట్లా ఉన్నారు ఈ సమానత్వం ఎట్లయితుంది ఇది వాస్తవానికి భారత రాజ్యాంగం ఉన్నమాట వాస్తవమే అమలు మాత్రం ఇప్పటి వరకు కాలేదు అమలైంది కొంతే భారత రాజ్యాంగం ఉన్నది ఉన్నట్టు వంద శాతం అమలయితే ఈ దేశం పరిస్థితి ఇలా ఉండదు ఈ గుడ్డి రాజకీయాలు మనకు ఉండవు భారత రాజ్యాంగం చాలా గొప్పది దాన్ని అమలు చేస్తున్నటువంటి వ్యక్తులే గొప్పవాళ్ళు కాదు సొంత లీడర్